ఈరోజు మనం ఏమయ్యున్నామో అది కేవలం దేవుని యొక్క ఉచితమైన కృప మాత్రమే. దేవుని కృపను స్మరించుకుంటూ దేవుని స్తుతిద్దాం. నీనైతే నీ కృపయందు నమ్మికయుంచి ఉన్నాను, నమ్మికయుంచి ఉన్నాను. నీనైతే నీ కృపయందు నమ్మికయుంచి ఉన్నాను, నమ్మికయుంచి ఉన్నాను. కృప కృపా 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 కృపా.
హల్లెలూయా. కొంతమంది వ్యక్తులను ఒకసారి ఇంటర్వ్యూ చేసి అడిగారంట, ఒక నెల రోజులు ఒక దీవికి పంపించేస్తాము, ఇది లేకుండా బ్రతకలేము అన్న వస్తువులు ఏమైనా ఉంటే మోసుకెళ్ళండి అంటే, ఈ తరం వాళ్ళందరూ సెల్ ఫోన్లు పట్టుకెళ్ళారంట, ఇది లేకపోతే మాకు పిచ్చెక్కిపోతుంటుంది. ఇంకొంతమంది అన్నారంట, కొన్ని రకాలైన పుస్తకాలు, మాకు ఇష్టమైన నవల్స్ ఇవి చదవకుండా ఉండలేమని అవి పట్టుకెళ్ళారంట. కొంతమంది వీడియో గేమ్స్ పట్టుకెళ్ళారంట, ఇవి ఆడుకుంటే కానీ మాకు సమయం ముందుకు వెళ్ళదని. ఇంకొంతమంది ఈ ఆహారం తినకుండా ఉండలేను, ఈ డ్రింక్ తాగకుండా ఉండలేను, అలవాటు అయిపోయింది జీవితానికంటే. ఒక వ్యక్తి మాత్రం అన్నాడంట, ఈ దేవుని వాక్యం లేకుండా ఉండలేని, ఈ వాక్యం పట్టుకొని వెళ్తానన్నాడంటండి. హల్లెలూయా. జీవితంలో ఏం మోసుకొని వెళ్ళినా వెళ్ళకపోయినా దేవుని కృపను మనం మోసుకొని వెళ్తే మన జీవితం చాలా చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. దేవుడు తన ఉచితమైన కృప, కృప చాలా విలువైనది, కానీ దేవుడు కృపను ఉచితంగా ఇచ్చాడు. ఏమీ మనం ఏమీ దేవునికి ఫీజు కట్టలేదండి, దేవునికి ఏం వెల చెల్లించలేదు. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు.